అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫర్ జోయ్ తుఫాన్ మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్ గా మారింది ఈ తుఫాన్ ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది వర్లీ తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి జుహు బీచ్ వైపు రాకాసి అలలు దూసుకొస్తున్నాయి దీంతో ముంబై కోస్ట్ గార్డ్ అధికారులు అప్రమత్తమయ్యారు పర్యాటకులు బీచ్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బీచ్ కు వెళ్లే దారుల్లో భారీగా కోస్ట్ గార్డ్ సిబ్బందిని మోహరించి పర్యాటకులను తిప్పి పంపుతున్నారు కాగా ప్రస్తుతం ముంబై నగరంపై ఆకాశం మేఘావృతమై ఉన్న ని నగర శివాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అతి తీవ్రమైన తుఫాన్ గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌ వద్ద తీరాన్ని తాకనుంది తీరాన్ని తాకే సమయంలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారిన బిపర్ జోయ్ తుపాను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు తుఫాను తీవ్రత పెరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజాభద్రతకు భరోసా కల్పించాలని ఆదేశించారు కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని మోదీ ఆదేశించారు కాగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశ కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని కు నైరుతి దిశగా మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది జూన్ పదిహేనవ తేదీన ఖచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది తుఫాను దృష్ట్యా అధికారులు సముద్ర తీరాల జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ దక్షిణ ఉత్తర తీరాల్లో చేపల వేట కార్యకలాపాలను నిలిపివేశారు విపర్జోయ్ తుఫాను కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది గాలులు ఉధృతికి కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని విమానాలకు ల్యాండింగ్ కు పరిస్థితి అనుకూలించకపోవడంతో దారి మళ్లిస్తున్నారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ టెలికమ్యూనికేషన్ ఆరోగ్యం తాగునీరు వంటి అన్ని అత్యవసర సేవల నిర్వహణ ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది